ఇప్పుడు అంతా ఈ తొగలక్ పాలన అయిపోయింది కదా, ఈ తొగలక్ పాలనతో మరి జనాలు చాలా విసిగెత్తిపోయినారు. నెక్స్ట్ మారుతుంది సార్. ఇప్పుడు పథకాలన్నీ ఇస్తున్నారు కదా సార్, పథకాలు బట్టి ప్రజలకు ఏమి ఉపయోగపడడం లేదా? ఏమి లేదండి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకే ఈ పథకాలన్నీ సార్. ఇప్పుడు మూడు రాజధానుల పైన మీ అంశం సార్? మూడు రాజధానులు, ఒక ఏకైక రాజధాని ఉండడమే మంచిదండి. మూడు రాజధానుల వల్ల ఏమి ఉపయోగం కూడా ఏమి లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిశారు, జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక ఆయన మీద గెలడానికి చూస్తున్నారు. కాకపోతే వీళ్ళిద్దరు వచ్చినా 100 మంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం 2024 ఎన్నికల్లో సీఎం అవుతారని అంటున్నారు. ఖచ్చితంగా అండి, మొత్తం రాజకీయం మొత్తం మారిపోయింది అది. ఇప్పుడు అప్పుడులాగా లేదు, ఇప్పుడు మొత్తం మారింది. ఎవరు వస్తారంటారు 24? ఈ కూటమే వస్తుందండి, వైసీపీ మాత్రం రాదు, ఈ కూటమి మాత్రం వస్తుంది. జగన్ చేసిన పరిపాలన గురించి మీరు ముక్కుసూటిగా చెప్పండి. జగన్ పరిపాలన అతను డైరెక్ట్ చేయట్లేదు, ఇండైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి అతను అనుకునేవి ఏమి అవ్వట్లేదు సార్. విశాఖ వాసులుగా చెప్పండి, విశాఖలో ఎటువంటి అభివృద్ధి చేస్తారా, లేకపోతే కొండల గండ్లు అన్నీ దాచిస్తారంట? అంతేండి, విశాఖలో అభివృద్ధి అయితే ఏమి లేదండి. ఎక్కడైనా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కుంటిపడిపోయింది అభివృద్ధి మొత్తం. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. అయితే అమరావతి రైతులు అమరావతిని మాకు కాకుండా అమరావతిలో మా భూములు అన్నీ మా డబ్బులు అన్నీ పెట్టుకొని మేము అక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని మా మీద వ్యక్తిగతంగా కక్షపూర్తంగా చేస్తున్నారు మూడు రాజధానులపై అంటున్నారు. ఈ మూడు రాజధానులు అవుతాయి అంటారు సార్? అసలు సార్ ఆల్రెడీ మ్యాప్లో కూడా అమరావతి అని చూపిస్తుంది, అది మీకు అందరికీ తెలుసు. పార్లమెంట్లో కూడా ఆల్రెడీ బిల్లు ఆమోదించారు, అది మీ అందరికీ తెలుసు. ఇంకా ఈ మూడు రాజధానుల మీద ఎలా ఉండడం అంటే ప్రజలు మభ్యపెట్టడం తప్పితే కానీ ఇందులో సాధించింది ఏమీ లేదు. కాకపోతే సంక్షేమ పథకాల ద్వారా అనేక మంది ఆడపిల్లలు మహిళలు ఎంతోమంది బాగుపడినప్పటికీ సంక్షేమం అంటే అదే కాదు, ఇప్పటికీ అతలకొతలు అవుతున్నాయి వర్షాలతో, అది అన్ని రోడ్లు పోయినాయి, చాలా రోడ్లు అప్పటి వరకు నాశనం కూడా అయిపోయినాయి. మీరు ఈ దుస్థితికి కారణం ఏంటంటే ఇప్పుడు వర్షాలు వల్ల అవ్వచ్చు, చాలా రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. దీని మీద సరైన శ్రద్ధ తీసుకొని సీఎం గారు త్వరగా మరి ఈ రోడ్లు తీస్తే చాలామందికి బాగుపడడానికి ఇది ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని పెట్టినా కానీ ఇలా రోడ్లు బాగుపోతే బోల్ ప్రమాదాలు గురయ్యి, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మనకు పనిచేయవు. రెండోది ఇలా టీడీపీ బీజేపీ జనసేన కలడం వల్ల గట్టి పోటీనిచ్చే అవకాశం అయితే ఉంది జగన్ గారికి. రెండోది ఏంటంటే ఇప్పుడే కానీ ఈ పాలన ఇలా కొద్ది ఇంకొద్దిగా ఈ మిగిలిన సంవత్సరాలు కూడా మార్చుకొని దేనివల్ల అయితే ఇబ్బంది కలుగుతుందో అది దృష్టిలో పెట్టుకొని జగన్ గారు మొత్తం మీద ఫోకస్ చేస్తే కానీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ అమరావతి రైతులు కేవలం పేడ ఆర్టిస్టులే, వాళ్ళకి ఎటువంటి భూములు లేవు, వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రోజుకి పెట్టుకుంటున్నారని అంటున్నారు. అంటే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ హయాంలోని చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఎత్తినప్పుడు వీళ్ళందరూ ఒప్పుకుంటేనే కదా అమరావతి అనేది చేశారు. ఆ రైతులు వీళ్ళందరి మాట విని ఇప్పుడు డబ్బులు అక్కడ పెట్టారు. ఇప్పుడు ఏమొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో అమరావతి రైతుల మీద అటాకులు చేయిస్తున్నారు దానిపైన మీరు? ఇది మా ఎంతమాత్రం వాస్తవం కాదు. అమరావతి రైతులు నిజంగా ఎంతో ఇదిగా 100 మందిలో 70 మంది ఉన్నా లేకపోతే 10 మంది ఉన్నా సరే దేవుడైనా సరే 100 మందికి న్యాయం చేయలేడు. 100 మందిలో 10 మంది రైతులున్నా సరే వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే రైతులు ఎంతోమంది ఇప్పుడు 100 మందిలో 50 మంది డొల్ల ప్రజలు వచ్చినా పోనీ వాళ్ళు వీళ్ళు ముసుగులో వచ్చినా సరే కానీ ఉన్న 50 మంది కోసం సరే ప్రత్యేకంగా వాళ్ళకి జరగాల్సిన న్యాయం మాత్రం జరిపించాలి. అది మాత్రం నేను తప్పక దాంతో ఏకీభవిస్తాను. రెండోది అమరావతి ప్రజలు ఎంతో కానీ ఇద్దంగా పాపం పాకులాడి వాళ్ళకి న్యాయం చేయకూడదని ఎంతో ఇదిగా వస్తున్నారు. ఎవరైనా సరే ఆహ్వానించాల్సింది ఇది ఉంది, వాళ్ళ దీక్షను ఎవరైనా సరే వాళ్ళు కొనసాగించుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యాలు ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. టీడీపీ మీద కక్షపూరితంగానే ఈ వైసీపీ చేస్తుంది, అమరావతి రైతుల మీద కక్ష పెట్టుకున్నారని అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇది కొంత ఇప్పుడు చూస్తూ ఉంటే నిరసనలు ఆపేయడం ఇవన్నీ చూస్తుంటే కొంతమంది ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు, అందరికి కూడా అవగాహన ఉంది, ఆపుతున్నారు లేకపోతే కొనసాగుతున్నారు అన్నది. కాకపోతే ఒకటి పాక్షికంగా జరుగుతుంది, వాళ్ళని ఇంకా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని. ఎందుకంటే పోరాడే వాళ్ళు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారు, వాళ్ళ సమస్యలపై దృష్టి పెట్టి వాళ్ళు తగిన న్యాయం చేకూరిస్తే దాని మీద మంచి అభిప్రాయాన్ని తీసుకొని మంచి ఒపీనియన్తో వాళ్ళకి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.